తమ్ముడు ఏ జరగ మనకి జరగ తీసుకో అన్నా ఈనాడు కొంచెం ఎవరో వచ్చిన ఏం చేసింది వచ్చి తూండు ఏమన్నా ఉంటే లేపుకుంటూ వచ్చినట్టయితే పై వాళ్ళకి ఫోన్ చేసో ఏదన్నా రిక్వెస్ట్ చేసో కొంచెం అని వెళ్ళిపోయాయి అవి ఏం చేయకుండా మళ్ళీ వాటిని రీఓపెనింగ్ చేయకుండా నీళ్లు వదిలేశారు. పూర్తి స్థాయిలో నీళ్లు ఒకేసారి 160,000 బ్యాక్ వాటర్ రిటర్న్ కొట్టేసింది. ఈ వాటర్ ఇటు ఈ వాటర్ ఇటు వచ్చింది. దగ్గరలో ఉండబట్టి 2 సెక్టర్లు బ్లాక్ చేయాలి. ఆదివారం ఒకసారి 6 రోజులు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేశారు. అధికారుల నిర్లక్ష్యం చూస్తే ఈ కట్ట బ్లాక్ ఎక్కువసారి ఇప్పుడు ఇక్కడ ఉన్నది కూడా ఎన్ఎస్పి కెనాల కింద ఉన్న రైతులు అది పట్టాలు లేవు. పూర్తిగా 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న రైతులు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చారు సార్, మాకు ఫీల్డ్ ఆఫీసర్ ఏవి వచ్చింది. వచ్చేసి ఆ ఏవి తోడు గొడవ పెట్టుకుని ఫీల్డ్ చూడకుండా ఊళ్ళు రాస్తున్నారా అని చెప్పి తెచ్చుకోకుండా ఇసుకే మాటలు పెట్టి ఖరాబ్ అయిన వాటి చూడకుండా ఆంధ్ర కూర్చో రాపిస్తారట. రాపించిన ఎవరికి వస్తాయో ఎవరికి రాకపోతే అది నష్టపరిగారు ఉంటే లేపుకుంటూ వచ్చినట్టయితే పై వాళ్ళకి ఫోన్ చేసో ఏదన్నా రిక్వెస్ట్ చేసో కొంచెం ఫోన్లు లేపుకుంటా గేట్లు ఎత్తుకుంటూ వస్తే అనీలు వెళ్ళిపోయాయి. కాలం తెగపోయేది అవి ఏం చేయకుండా ఆతలోకి నుంచి చెప్పులు ఊడిపోతున్నాయి. ఆ చెప్పులు కడుక్కొని పోయారు అధికారులు వచ్చి కానీ ఏమేం చేయలేదు సార్. మొత్తం ఒక అంత మాత్రం ఊరు పొలివారు దాటిందో దాటలేదో కాలం తెగిపోయింది. తెగిపోయిన పూట ఇటు కట్ట ఉన్నది. ఈ కట్ట అట్లా ఆపేసరికి మొత్తం ఊరు మీద పడ్డాయి. ఫస్ట్ ఆ కట్ట ఫ్లోట్ అయిన ఫ్లోట్ తెప్పలకి ఆ కట్ట ఎప్పుడైతే కట్ట అయిందో మొత్తం అలా పొలాల మీద పడ్డాయి. మొత్తం 6 ఎకరాలు 7 ఎకరాలు అటున్న పొలాలు మొత్తం ముంచుకొని నీట ముంచుకొని పంపట్టాలి. అసలు చెప్పలేదు సార్ అసలు అది గోధుమ గణేజీ పెట్టి మేట పెట్టే కాదు మేట పెట్టింది ఏర్లు మొదళ్ళు ఎన్ని రకాలు ఉండాల్సింది అన్ని రకాలు వచ్చినప్పుడు ఎంఆర్ఓ మేడం గారు వచ్చింది. లొకేషన్ దగ్గర కట్ట పైకెళ్ళి కొడుతున్నప్పుడు ఎస్కెంప్ ఆపరేటర్ ఎస్కెంప్ ఆపరేటర్ చేసి కోటి డబ్బులు వచ్చి మేడం గారు వచ్చి రాంపురం దగ్గర 10:30
ఒక్క నిమిషం కదలకండి ప్లీజ్. ఎన్ని ఎకరాలు నష్టం జరిగింది చూసి ఇసుక మీటర్లు పెడితే ఆ పొలం పనికిరాదు, అది మొత్తం మళ్ళీ చేయాలంటే చాలా కష్టం. కనీసం ఒక ఎకరానికి ఒక 50,000 రూపాయలు సాయం చేసి ఆ ఇసుక మీటర్ పెట్టిన పొలాలు తిరిగి చేసుకోవడానికి రైతులకు సాయం చేయాలని చెప్పి అసెంబ్లీలో మాట్లాడి ప్రభుత్వానికి చెప్పడం కోసం చూసి వాస్తవ పరిస్థితి అంచనా వేయడానికి మేము వచ్చాం. మీరు చెప్పిన మాట్లాడి కూడా వింటాము, ఖమ్మం దాకా వెళ్తున్నాము, మధ్యలో ఇక్కడ కూడా ముందు కూడా తెగిపోయింది, అది కూడా చూస్తాము. ఈ నష్టపోయినటువంటి వరి పొలాలు నష్టపోయిన వాళ్ళకేమో ఎకరా 30,000 అని ఇవ్వాలి, ఇసుక మెటల్ పెట్టిన వాళ్ళకి కనీసం ఒక 50,000 ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం. మీ అందరికీ సాయం చేసే విధంగా, మేలు జరిగే విధంగా మా వంతు సహకారం ఉంటుంది. మీరు ధైర్యంగా ఉండండి. ఆ డోర్ కనుక ఆపరేటింగ్ చేస్తే ఆ బాలయ రిజర్వాయర్ వాటర్ బ్యాక్ వాటర్ మనకి రిటర్న్ రాదు. ఏముంది ఎస్కెమ్ కూడా అంతే సార్, ఎస్కెమ్ ఏప్రిల్ 12వ తారీఖు నీళ్ళు రాత్రి ఖమ్మం నీళ్ళు మొత్తాన్ని ఇల్లు దాకా వేసేసారు, ఎస్టా బిల్డింగ్ దాకా వేశారు, ఆ బిల్డింగ్ ప్రతి చూసారు దాకా వేశారు. ఇప్పుడు మనం పోయి చూసినా దాకా వెల్డింగ్ చేసి టాకా లేయడం వల్ల ఎస్కేప్ ఛానల్ ఓపెన్ చేయాలి, ఓపెన్ చేయలేదు కనుక ఇది ఎస్కేప్ ఛానల్. మన మా దగ్గర ఉన్న రైతులు పోయి ఓపెన్ చేసి ఓపెన్ చేస్తారు అది, కానీ ఆ టాకా లేయడం వల్ల జేసీ కూర్చున్న సాయం కూడా జేసీ సాయం కూడా పనికి రాలేదు. వెల్డింగ్ చేసి పెట్టడం వల్ల మీరు ఓపెన్ చేయలేదు. మేము కేసీఆర్ గారు తోలిస్తే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరం వచ్చాము. ఎన్ని ఎకరాలు నష్టం జరిగింది చూసి ఇష్టమైన పొలం పనికిరాదు, అది మొత్తం మళ్ళీ చేయాలంటే చాలా కష్టం. కనీసం ఒక ఎకరాలకు 50,000 రూపాయలు సాయం చేసి ఆ ఇసుక మీట పెట్టిన పొలాలను తిరిగి చేసుకోవడానికి రైతులకు సాయం చేయాలని చెప్పి అసెంబ్లీలో మాట్లాడి ప్రభుత్వాన్ని చెప్పడం కోసం చూసి వాస్తవ పరిస్థితి అంచనా వేయడానికి మేము వచ్చాము. మీరు చెప్పిన మాట్లాడి కూడా వింటాము, ఖమ్మం దాకా వెళ్తున్నాము, మధ్యలో ఇక్కడ కూడా ముందు కూడా తెగిపోయింది, అది కూడా చూస్తాము. ఈ నష్టపోయినటువంటి వరి పొలాలు నష్టపోయిన వాళ్ళకేమో ఎకరా 30,000 ఇవ్వాలి, పెట్టిన వాళ్ళకి అని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం. మీ అందరికీ సాయం చేసే విధంగా, మేలు జరిగే విధంగా మా వంతు సహకారం ఉంటుంది. ఈ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు ప్రజల్ని రైతుల్ని అందరినీ కూడా కలిసి వాళ్ళకి ధైర్యం చెప్పాలి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశాలు రేపు వివేకానంద గారు ప్రకృతి విలయాన్ని ఎవరు కాదనలేరు, దాని విషయంలో మాకు ఎటువంటి అభిప్రాయం లేదు. ఇటువంటి ఆపత్కాలంలో రాజకీయాలు చేయాల్సిన అవసరం కూడా మాకు లేదు, ఎందుకంటే 10 సంవత్సరాలు ప్రభుత్వంగా అన్ని చూసాం. కానీ దురదృష్టవశాత్తు కేవలం ప్రకృతి వల్లనే నష్టం జరిగి ఉంటుంటే ముఖ్యమంత్రి ప్రజలకు ఊరడించాల్సింది, ధైర్యం చెప్పాల్సిన ముఖ్యమంత్రి
వరదలు ప్రారంభమైన 2 రోజుల వరకు పత్తాలు లేకుండా పోయి ఆయన తప్పును దాచిపెట్టుకోవడం కొరకు వచ్చి రావడమే మొదలే. కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన నిందలేసే పని మొదలు పెట్టినారు. వచ్చింది వరద ప్రాంతాలు చూడడానికి, ప్రజలకు ధైర్యం చెప్పడానికి, రిలీఫ్ ఇవ్వడానికి వచ్చిన పద్ధతిలో లేడు. ఆయనకు పెళ్లికి సాగుకు తేడా తెలుస్తలేదు. వచ్చింది సంబురాలక, జాతరకు వచ్చిండా, ప్రజల్ని పరామర్శించడానికి వచ్చిండా? ఆ హవభావాలు ఏందో అదేందో చూస్తేనే ముఖ్యమంత్రి స్థాయి ఏందో అర్థమవుతా ఉంది. మేము మాట్లాడలే ఇప్పుడు మీ అందరి సమక్షంలో రైతులు చెప్పాను. ఇవాళ కొన్ని మీడియాలో కూడా వచ్చింది, నేను ఇక్కడ మీడియా వాళ్ళు ఎవరు లేనప్పుడు వస్తే కూడా రైతాంగం చెప్పాను. ఏంది ఇవాళ మనం ఏదైతే ఎన్ఎస్పి కాలం మీద నిలబడినామో ఈ కాలువ కట్ట తెగడానికి ప్రధానమైన కారణం ప్రభుత్వమే అని రైతులు చూపిస్తున్నారు, ఆధారాలు కూడా చూపిస్తున్నారు. ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రులు, ప్రభుత్వం మొన్న ఎండాకాలంలో నీళ్లు తీసుకుపోవడానికి ఖమ్మం కొరకు ఇక్కడ కాలువ కట్టల పైన పోలీసులను పెట్టి మొత్తం తూములన్నిటికి కూడా తాకాలు కొట్టిండ్రు, వెల్డింగ్లు చేసిండ్రు. ఈ తుమ్ములు బయటికి తీయడానికి వీలు కాక ఇవాళ ఈ కాలువలు తెగింది తప్ప, కాలువ 3 చోట్ల 2 చోట్ల తెగింది తప్ప దాని తల దిగలే. ఇది ప్రకృతి విలేకరులు వచ్చింది కాదు అనే మాట స్పష్టంగా చెప్తా. ఈ కాలువ కట్టలు తెగడానికి కారణం వాళ్ళే. నిన్న ఖమ్మంలో కొట్టకపోయి, వరదలో కొట్టుకపోయి ప్రజలు చచ్చిపోవడానికి కారకులు కూడా వాళ్ళు. మేము ఇది బాధ్యత రాజ్యంగా మాట్లాడడం లేదు, రాజకీయాల కొరకు మాట్లాడడం లేదు. 9 గంటలు వాళ్ళ కళ్ళ ముందు ఎదురు చూసుకుంటూ కూర్చుంటే కూడా కనీసం ఒక హెలికాప్టర్ కొరకు ప్రయత్నం చేయాలి. పైగా పొద్దు ఊకిన తర్వాత ప్రజల్లో తిరుగుబాటు మొదలైన తర్వాత వచ్చి ముసలి కన్నీళ్లు గారుస్తున్నారు. మేము ప్రయత్నం చేసిన దొరకలేదని ఒక ఆయన, ఆంధ్ర ముఖ్యమంత్రి మాట్లాడిన ఒక ఆయన ఉన్నది తెలంగాణలో, తెలంగాణ ముఖ్యమంత్రి ఏమైండు? ఏం జరుగుతుంది అసలు ఈ రాష్ట్రంలో? ప్రజల్ని గాలికి వదిలేసి ముఖ్యమంత్రి మంత్రులు జలసాలలో ఉన్నారు. ఇది స్పష్టంగా ప్రభుత్వం సృష్టించిన విలయమే. ప్రకృతి విలయానికి మేమేం అనడం లేదు, కానీ వాళ్ళు ఈ కాలువ దిగిపోయి వేలాది ఎకరాలలో పంట నాశనం అయిపోయి, పంట నాశనం అయిపోవడమే కాదు ఇంకా 2 పంటల వరకు కూడా వాళ్ళు చేసుకునే పరిస్థితి లేదా రైతాంగం ఇసుక మెటల్తో వేలాది ఎకరాలు. దీని విషయంలో ఇక్కడ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంది. కాబట్టి ఆ రైతాంగం డిమాండ్ చేస్తున్నారు, మాకు పొలాలను ఎప్పుడైతే చేసేయండి, మాకేం పైసలు ఎక్కరలేదు, మా పొలాలని మళ్ళీ ఉన్నట్టుగా ప్రభుత్వమే చేసేయమని వాళ్ళు అడుగుతున్నారు. మాకు చెప్తున్నారు డిమాండ్ చేయండి అని హరీష్ రావు గారికి, సవితమ్మ గారికి మాకు చెప్తా ఉన్నారు. ఈ రకంగా మా తరఫున మాట్లాడండి అని చెప్తున్నారు. మేము మాట్లాడితే రాజకీయం అని మాట్లాడుతున్నారు, మేము మాట్లాడక ముందే మీరు రాజకీయం అని మాట్లాడుతున్నారు. మీకంటే ముందే మా వాళ్ళే ప్రజలలో ఉన్నారు, మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే ప్రజలలో ఉన్నారు. మీ ముఖ్యమంత్రి, మీ మంత్రులు అడ్రస్ లేకుంటున్నారు. మొన్న రోజు మొత్తం 2 రోజులు మొత్తము బీఆర్ఎస్ పార్టీ ప్రజలలో ఉంది. ఇప్పుడు కూడా గతంలో ఇటువంటి సంభవించిన రోజు కేసీఆర్ గారు ఒక్కసారి నిద్రపోలే, మమ్మల్ని నిద్రపోనియాలి. ప్రతి మంత్రిని, ప్రతి కలెక్టర్ను, ప్రతి అధికారిని పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉండమని చెప్పిండ్రు, పూర్తి స్థాయిలో విజిలెంట్గా ఉండమని చెప్పి చెప్పిర్రు. మేము అట్లా ఉన్నాం. ఇంతకంటే పెద్ద వరదలు ఎదుర్కొన్నాం, ఎందుకంటే పెద్ద వరదలు కూడా ఎదుర్కొన్నాం. అయినా సరే ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అయింది, ఓ దద్దమ్మ ప్రభుత్వం అయింది. ముఖ్యమంత్రి మంత్రులు బాధ్యత రాయించంగా ఉన్నారు, దానివల్లనే జరిగింది ఇదని చెప్పి రైతాంగం చెప్తున్నారు. ఇప్పటికి కూడా మనకు కనబడుతుంది, మీడియా మిత్రులు అందరూ కూడా పోయి చూడండి అక్కడ. వాస్తవానికి ఎస్కేప్ ఛానల్ అనేది చాలా ముఖ్యమైనది, ఇటువంటి సందర్భాల కొరకు మాత్రమే పెడతారు దాన్ని. ఆ ఎస్కేప్ ఛానల్కి కూడా వెల్డింగ్ చేసేసి లేపకుండా చేసిండ్రు, దానివల్లనే ఈ ఉపద్రవం సంభవించింది, దానివల్లనే తెగిపోయినాయి కాలువలు అని చెప్పి సాధారణమైన రైతులు చెప్తారు. వాళ్ళు చెప్పేది అబద్ధం కాదు, కనబడుతుంది ఇప్పుడు మనకు అక్కడ పోయి చూస్తే కూడా ఇది వాస్తవం. దీనికి తప్పకుండా మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. ఈ జరిగిన మొత్తం నష్టానికి వాళ్ళదే బాధ్యత. మేమేం రాజీనామాలు చేయండి, ఏమంటే మాకు పదవులు లేని మేము అడుగుతలేము. మీ చేతగానితనానికి, ఈ ప్రభుత్వం నిస్సాయతకి నిదర్శనంగా ఇవి కనబడుతున్నాయి. తెగిపోయిన కాలువ కట్టలు, మొత్తం మేట కొట్టుకుపోయిన పొలాలు కనబడుతున్నాయి. దీనిపైన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీగా ఎట్టి పరిస్థితులలో కూడా ఇక్కడ జరిగిన నష్టానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకొని రైతాంగానికి ఊరట కల్పించాలి, ధైర్యం కల్పించాలి.
వాళ్ళని తిరిగి వ్యవసాయం చేసుకునే పద్ధతులకు తీసుకురావాలి. దానిపైన పెద్దలు హరీష్ రావు గారు.